సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో కొత్తగా ఏర్పడే నివాస ప్రాంతాలకు మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం రుద్రవరం బైపాస్ రోడ్ సున్నపు బట్టీల ప్రాంతాలలో 4000 ఫ్లాట్లతో కూడిన పలు అపార్ట్మెంట్లు రానున్నాయని, వారి నీటి సౌకర్యార్థం పంపులను కట్టి అక్కడే రిజర్వాయర్లు నిర్మించి నేరుగా పంపుల చెరువు నుండి పంపింగ్ మెయిల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే చిలకలపూడి విశ్వబ్రాహ్మణ కాలనీ వెనుక ప్రాంతంలో 20,000 మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు జూలై 8వ తేదీన ఇవ్వనున్నారని, దీంతో ఈ ప్రాంతంలో 1,00,000 మంది జనాభా ఏర్పడనుందన్నారు. వీరు తాగునీటి అవసరాల కోసం రోజుకు 15,00,000 లీటర్ల నీరు అవసరమవుతుందన్నారు. వీరికి సైతం శుద్ధి చేయబడిన జలం అందించేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథ్ బాబు, ఏఈ సాయి ప్రసాద్, వరప్రసాద్, పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక 4,000 చిల్లర అపార్ట్మెంట్లు భవిష్యత్తులో రాబోతున్నాయి పేదవాళ్ళ కోసం. అది రుద్రవరంలోను అలాగే బైపాస్ రోడ్లో ఉన్నటువంటి సున్నబట్టిల దగ్గర ఈ ఆ రెండింటికి కూడా రిజర్వాయర్ అంటే మన సంపులు కట్టి అక్కడే రిజర్వాయర్లు నిర్మాణం చేసి పంపుల చెరువు నుంచి కూడా పంపింగ్ మెయిల్ నిర్మాణం చేయటానికి, అట్లాగే విశ్వబ్రాహ్మణ కాలనీకి చిలకలపూడికి వెనకాల మరొక 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 20,000 ఇళ్లకు కూడా టోటల్గా అక్కడ ఇక్కడ కలిపి ఒక 25,000 ఇళ్ళు అనే అంటే 25,000 అంటే 1,00,000 జనాభా కొత్తగా రాబోతుంది ఆ ప్రాంతంలోకి. ఈ 1,00,000 జనాభాకి సరిపడా నీళ్ళని అయితే తయారు చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. సుమారుగా 1.5 మిలియన్ లీటర్ ఎంఎల్డీ నీళ్ళు వస్తాయి. రోజుకి మిలియన్ లీటర్స్ కావాలంటే 15,00,000 నీళ్లు లీటర్ల నీళ్లు ఇవ్వాలి. ఆ 15,00,000 నీళ్లు మనం ఇక్కడ ఉత్పత్తి చేయగలం అంటే ప్రొటెక్టెడ్ వాటర్ని తయారు చేయగలం, శుద్ధి చేయగలం. కానీ దానికి కావలసినటువంటి లైన్లు కానీ పంపింగ్ మెయిన్లు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు కానీ ఓవర్హెడ్ ట్యాంకులు కానీ అన్నిటి కూడా డిజైన్లు తయారు చేసి ఇవ్వండి, గవర్నమెంట్కి పంపించి కొత్తగా రాబోయేటువంటి దానికి కూడా ప్లానింగ్ తయారు చేసుకుని చేయటం జరుగుతుంది. దానికోసమని రేపు జూలై నుంచి ప్లాన్ చేస్తున్నాం. మచిలీపట్నంలో రోజు నీళ్ళు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. జూలైకి ఇవ్వాలని చెప్పని శరవేగంగా కూడా అధికారులను పరిగెత్తిస్తున్నాం. ఖచ్చితంగా నాకైతే విశ్వాసం ఉంది జూలై నుంచి నీళ్ళు ఇవ్వగలని, దానికోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే 2021 సంవత్సరానికి బందర్లు ఎక్కడ కూడా ప్రతినిత్యం నీళ్ళు ఇచ్చేదానికంటే కాలు ఉన్నంతసేపు నీళ్ళు ఇస్తే ఎవరు కూడా మాకు నీళ్ళు అందలేదు అనే పరిస్థితి రాకుండా చేయాలని ప్లాన్ చేస్తాం. ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా అందించాలని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. నిరుపేదలు ఆత్మస్థైర్యంతో జీవించడానికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. కలెక్టరేట్లో మంత్రి పేర్ని నాని జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో సమావేశమై మచిలీపట్నం నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కార్యక్రమం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 8న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న దృష్ట్యా అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న పట్టాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గంలో అర్బన్, రూరల్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి అర్హులుగా గుర్తించిన వారికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ మరియు సేకరించిన భూమి లేఅవుట్లు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పట్టణంలో గుర్తించిన లబ్ధిదారులకు నవీన్ మిట్టల్ కాలనీ సమీపంలో సేకరించిన భూముల లేఅవుట్ పరిస్థితి మంత్రి సమీక్షించారు. మెరక పనులు, రోడ్ల మార్కింగ్, అభివృద్ధి ఏకకాలంలో జరగాలన్నారు. ఇళ్ల స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా అందించాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం గావించాలని, అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీఓ, ఎన్ఎస్కే కాజావళి, మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, తహసీల్దార్ డి సునీల్ బాబు, డ్వామా పీడీ ఇన్ఛార్జ్ ఎండీఓ జీవి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలును విజయవంతంగా చేస్తున్నట్లు డీసీఎంఎస్ చైర్మన్ ఉపాల రాంప్రసాద్ అన్నారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఉపాల రాంప్రసాద్ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలతను కలిశారు. మార్కెటింగ్లో ఉన్న కొనుగోలు మరియు రైతు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విజయవంతంగా జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రైతులకు రావాల్సిన డబ్బులను త్వరితగతిన అంతే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. కొడాలి,
గన్నవరంలో మొక్కజన్న నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు అవి కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినందుకు ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఆర్థిక చేయూత అందించిన ప్రభుత్వానికి మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్ దాదా కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు రెండో విడత సహాయం అందించడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా 28వ డివిజన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్రపటాలకు ఆటో కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ సాహిబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్జద్ పాషా, కరార్ సలీం, మీర్ నబీ అలీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి మీకు నేనున్నానని చెప్పే ఉద్దేశంతో ఆటో వాళ్లకు కష్టకాలంలో మరి వాళ్లకు చేదుడు వాదుడుగా నిలవటానికి మరి ఆనాడు ఆయన వాహనమిత్ర అనేటువంటి పథకం ద్వారా 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి మీ ద్వారా నేను గనక మరి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మరి 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. చెప్పటమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 10,000 రూపాయలు ఇవ్వటం మరి ఆటో టాక్సీ డ్రైవర్స్ వన్లొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఆపద కాలంలో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత కనీసం ఆటో డ్రైవర్లకి కనీసం రోజు గడవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు కూడా అర్థం చేసుకుని 4 నెలలకు ముందు గడువు సమయం అవ్వకముందు ఇక 4 నెలలు గడువు ఉన్నప్పటికీ కూడాను మరి 4 నెలల ముందే మరి నిన్నే 10,000 రూపాయలు సచివాలయంలో మరి బటన్ నొక్కి రాష్ట్రమంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో తమ్ముళ్ళు అన్నలకు నేనున్నానని చెప్పి నన్ను కూడా ఒక తమ్ముడు అన్నగా భావించాడని చెప్పి ఆయన నిన్ననే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వటం వలన ఈ ఆటో సోదరులందరూ కూడా ముఖాల్లో అందరూ కూడా చిరునవ్వులు చూసేటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం. పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు ఆటో రోడ్డు మీద కూడా కనపడని పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో వాళ్ళని గుర్తించి 4 నెలల ముందే వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినందుకు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవాళ పేర్ని వెంకటరామయ్య మా మంత్రి వేలు పేర్ని వెంకటరామ నాన్నగారిని జగన్ గారిని పాదాభిషేకం చేసుకున్నా కూడా వాళ్ళు రుణం తీసుకోలేరు. అలాగే ఇప్పుడు పాదాభిషేకం వీళ్ళిద్దరు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకి వాళ్ళకి అందరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారం. ఈ కష్టకాలంలో మా మీద దయ ఉంచి 10,000 వేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన సీఎం గారు జగన్ గారు ఇంకా చేయాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ మిత్రులకి ధన్యవాదాలు. జగనన్న గారు చెప్పిన ప్రకారం వాహనమిత్ర ద్వారా మాకు 10,000 రూపాయలు వేసినాడు 3 నెలల ముందే. వీటిని మేము ఇన్సూరెన్స్ ట్యాక్సీ కట్టుకుని వాహనాలు ఎడాపడా నడపకోకుండా మేము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాము. ఈ 10,000 వేసినందుకు ఆయన కృతజ్ఞతగా తెలుసుకుంటున్నాం. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం పట్ల పలువురు ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 11వ డివిజన్లో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ గూడవల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కిరాయిలు లేక ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమై ఆటో సోదరులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో 4 నెలల ముందుగా రెండో విడత వైఎస్ఆర్ వాహనమిత్ర నేరుగా ఎటువంటి కమిటీలు కానీ లేదంటే కనుక మీడియాటర్లు కానీ బ్రోకర్లు కానీ ఎవరు మీడియాటర్లు కానీ బ్రోకర్ కానీ లేకుండా నేరుగా వారి ఖాతాలోకే జమ పడేటట్లుగా చేయడం జరిగింది. జమ చేయటం, డ్రా చేయటం, వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకోవడం కూడా ప్రారంభించారు ఆటో సోదరులు. వారి ఆనందం ఇంత అంతా కాదు. అదేవిధంగా 4 నెలల ముందుగా ఈ వాహనమిత్ర
సోదరులకు ముందుగా పడే విధంగా మన మంత్రివర్లు పేరు నాని గారు అశేష కృషి చేశారు. అయ్యా ఆటోలు అన్నీ ఇంటికే పరిమితం అయిపోయినాయి, ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం లేదు, కావున మనం సహాయం చేయాలనుకున్నది ముందుగా ఒక 4 నెలల ముందు చేస్తే ఈ కరోనా టైంలో వాళ్ళకి దేనికైనా ఉపయోగపడతాయి, వాళ్ళు తినడానికో లేదంటే ట్యాక్సీలు కట్టుకోవడానికో దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి మన మంత్రివర్యుల గారు రిక్వెస్ట్ చేసి 4 నెలల ముందుగా వచ్చేటట్టుగా చేసిన మంత్రివర్యుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆటో కార్మికులకి సొంతంగా ఆటో నడుపుకునే ఆటో ట్యాక్సీ నడుపుకునే వారికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుని రెండో విడత కూడా ఇవాళ 3 నెలల నుంచి కరోనా కష్టకాలంలో ఉండి రాష్ట్రం బడ్జెట్లో కూడా ఇదిగా ఉండి ఉద్యోగస్తులు కూడా సగం జీతాలు ఇచ్చిన టైంలో కూడా ఈ టైంలో ఆటో సోదరులందరికీ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. 3 నెలలు 2 నెలలు ముందే డబ్బులు ఇస్తే ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి అయిన మా నాయకులు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇప్పుడు ఇస్తే ఇంకా వాళ్ళకి ఉపయోగపడద్ది, 2 నెలల తర్వాత ఇచ్చిన అమౌంట్ కన్నా ఇప్పుడు ఇస్తే కష్టకాలంలో ఆటో సోదరులందరికీ కూడా కుటుంబ పోషణ నిమిత్తం ఉపయోగపడతాయి అని చెప్పని ఆయన సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించి నిన్న రాష్ట్రం మొత్తంగా పార్టీలు కానీ కులాల మతాలకు కానీ సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆటో ట్యాక్సీ కార్మికులందరికీ 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం, అవన్నీ కూడా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావడం డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉన్న సమయంలో మా ప్రియతమ నాయకులు రవాణా శాఖ మంత్రివర్యులు పేరుని నాని గారు కృషి మేరకు మరి ఈరోజు రాష్ట్రం మొత్తం ఆటో సోదరులందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ముందున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటారని తెలియజేస్తున్నాం. 17వ డివిజన్లోని జగన్నాథస్వామి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 17వ డివిజన్ పరిధిలో అతి ప్రాచీనమైన మొండి జగన్నాథస్వామి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిపారు. ఆలయ ఈవో జోగి రాంబాబు దంపతుల కళ్యాణం నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ కార్యక్రమం జరిపినట్లు అడ్వకేట్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు. పట్టణంలోని వివిధ ఆలయాలలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శాంతి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఒరిస్సా పూరి పుణ్యక్షేత్రం తర్వాత మొండి జగన్నాథస్వామి దేవాలయంగా అతి ప్రాచీన దేవాలయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మొండి జగన్నాథస్వామి దేవాలయం మచిలీపట్నం 17వ డివిజన్లో ఉంది. ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణాన్ని జోగిరాంబాబు దంపతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎండోమెంట్ శాఖలో ఈ ఉన్నటువంటి రాంబాబు గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ రెడ్డి గారు మరి మా సుధీర్ గారు ఈ కార్యక్రమాన్ని వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య భక్తుల్లో ఎక్కువ మందిని ప్రవేశం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘించకుండా కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నారు. మరి భగవంతుడి యొక్క ఆశీస్సులతో జగన్నాథపురం ఇక్కడ ఉన్నటువంటి జనానికి అలాగే మచిలీపట్నానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో శాంతి కళ్యాణాలు చక్కగా మచిలీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా అంతా కూడా చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఎవరికాడ ఇళ్ల వద్ద ఉండి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి మన ఊరు బాగుండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గురువుగారికి దేవాదాయ శాఖ సిబ్బంది అందరికీ కూడా ఈ 17వ డివిజన్ జగన్నాపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పట్టణంలో అతి పురాతనమైన దేవాలయము, దీన్ని పూరి సాంప్రదాయ పద్ధతిలో రథోత్సవం కూడా ఈ మధ్య మన లాయర్ గారి సహకారం వీళ్ళందరి సహకారంతో రథోత్సవం కూడా నడిపారు. ఈ సంవత్సరం రథోత్సవం చేయడానికి ఉత్సాహం ఉండగానే చేయడానికి వీలు లేక కరోనా వైరస్ మూలంగా శాంతి కళ్యాణం చేస్తున్నాం. కాబట్టి మన ప్రజలందరినీ భగవంతుడి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో మన పురపాలక ప్రజలందరినీ కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. సుభద్ర బలరామ సమేత శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానంలో స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం మరి జరుగుతుంది. బ్రహ్మశ్రీ శ్రీనివాస లక్ష్మీనారాయణ పార్థసారథి వారి ఆధ్వర్యంలో అర్చకులు సుధీరు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి స్వామివారు భక్తులందరినీ కూడా మరి ఈరోజు కరోనా వైరస్ సందర్భంగా కరోనా వైరస్ వల్ల మరి భక్తులందరికీ ప్రవేశం లేకుండా మరి ఆలయంలో కొద్దిమంది భక్తులతో మాత్రమే ఈ కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నారు.
ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మాఫీ చేయాలని దళిత సంఘాలు దీక్ష చేపట్టాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సంక్షేమ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. బెల్ ఆడిటోరియం నందు నిరసన దీక్ష చేపట్టిన దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లింగం ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రాష్ట్రం ప్రకటించిన కొన్ని వేల కోట్ల ప్యాకేజీతో ఎస్సీ ఎస్టీలకు ఒరిగిందేమీ లేదు అన్నారు. ప్యాకేజీలో దళితులు ఊసే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తావించలేదన్నారు. కార్పొరేట్లకు 68 వేల కోట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేసిన పాలకులు దళితులు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అని విమర్శించారు. కరోనా లాక్డౌన్ సమయంలో జీవనోపాధి కోల్పోయిన దళితులకు కరోనా సహాయార్థం ఎస్సీ ఎస్టీ లోన్లు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 100% రాయితీతో ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలి అని దళితులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న పి ప్రేమానందంను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించిన యూనివర్సిటీ రిజిస్టర్కు సహకరించిన వైస్ ఛాన్సలర్ వీసీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కరపాటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి ఈశ్వరరావు, ఒంటిపులి లక్ష్మణరావు, పూస ఏడుకొండలు, పైల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆడిటోరియంలో ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరసన దీక్షను ఈ యొక్క కరోనా లాక్డౌన్ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి మరి మాస్కులతోనూ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం 20 లక్షల కోట్లు మరి ఈ మధ్య విడుదల చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వేల కోట్లు వివిధ రూపాల్లో వివిధ సంఘాలకి వివిధ వాళ్ళకి చేశారు. కానీ దళితుల పక్షం నిర్లక్ష్యం వహించి దళితులకి ఎలాంటి ఇది లేకుండా పేదవాడికి ఒక రూపాయి కూడా చేతికి రాలేదు. ఈ 20 లక్షల కోట్ల వల్ల మరి ఒక 50 మంది కార్పొరేటు అధికారులు ఈ ఒక ఆర్థిక పరం నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళు స్వచ్ఛందంగా మానేంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచుంటాయికి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. అదేవిధంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే ఖండించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎర్రంచెట్టి సాయి మీద దళితుడి మీద జరిగినటువంటి యాసిడ్ ఇది పటాసు దీని రూపంలో మాలు పిలిపించి అతన్ని హత్య చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మాలైన గౌరవనీయులు మన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఆన్లైన్ రమ్మీ అనే ఒక వ్యాప్ నోటి వెబ్సైట్ని ఓపెన్ చేశారు. దాన్ని నిషేధించాలని చెప్పేసి డిహెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక్క రమ్మీ మూలాన యువత కానీ ఉద్యోగస్తులు కానీ దాని పాల్ట పడి అప్పులు కానీ అప్పులైపోవటం కానీ దాని మూలాన స్టూడెంట్స్ కూడా పారైపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు వెంటనే నిషేధించాలని చెప్పేసి డిహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుకర్లాబాద్ లో ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. కైలా బుచ్చిబాబు జ్ఞాపకార్థం ఆయన కుమారులు ప్రతీష్ మరియు ప్రవీణ్ లు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుకర్లాబాద్ లోని స్నేహాలయ వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో బాజీ, శేఖర్, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అందరు ప్రశంసలు పొందుతూ ముందు సాగుతున్న మన కాల్ ఫర్ బ్లడ్ ఆర్గనైజేషన్, అదే మాదిరిగా ఈరోజు గూడూరు రాజు గారి జ్ఞాపకార్థంగా మన స్నేహాలయ సుకర్లాబాద్ స్నేహాలయాలో ఈరోజు నెల రోజులు సరిపోయే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన రాజు గారి కుమారులు ప్రతీష్ అండ్ ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా మరెన్నో సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని లంకశెట్టి ఫ్రెండ్స్.